హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక టైట్ రేంజ్లో ట్రేడింగ్ నడుస్తుంది. పెద్ద యాక్టివిటీ ఇవాళ మనకి కనిపించట్లేదు. సిరీస్ మంత్ సిరీస్ స్టార్ట్ అయింది, ఫ్రెష్ మంత్ సిరీస్ ఇది. బట్ స్టిల్ ఒక 40-50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. ఇవాళ 11,697 డే హై, ఇంటర్ డే హై స్పాట్లో స్పాట్ ప్రైస్, అండ్ 11,662 లో, అక్కడి నుంచి హై నుంచి లో చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. నిఫ్టీలో పెద్ద యాక్టివిటీ అయితే లేదు. స్పెసిఫిక్గా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం వీక్నెస్ కొనసాగుతూనే ఉంది. మిడ్క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.75% మేర నష్టాల్లో ఉంటే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5% మేర నష్టాల్లో కొనసాగుతుంది. మెటల్, ఐటీ, ఫార్మా, బ్యాంక్స్లో కొద్ది గొప్ప కొనుగోళ్ల మద్దతు మనకు కనిపిస్తుంది. అండ్ ఆటో ఒకటి కాస్త వీక్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ లూజర్స్ చూసుకున్నట్టయితే. ప్రామినెంట్ లూజర్ ఆటో ఒకటి ఉంది. టాటా స్టీల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిన తర్వాత టాటా స్టీల్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ చూస్తున్నాం. 6% దాకా జంప్ టాటా స్టీల్లో. అండ్ అరబింద ఫార్మా కొద్దిసేపటి నుంచి బజ్ అవుతుంది స్టాక్. ఒక 4.5% దాకా అరబింద ఫార్మాలో గెయిన్స్ ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్ 3.5% గెయిన్స్. అలంబిక్ ఒకటి, ఫినిక్స్ మిల్స్, జిందాల్ స్టీల్, జిహెచ్ఏ లాంటి స్టాక్స్లో ఒక 4-5% దాకా యాక్టివిటీ ఉంటే, అటు 3M ఇండియా లాస్ట్ వారం అంతా బాగా లాభపడింది. వాటిలో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. దీంతో 3M ఇండియాలో 4.5-5% దాకా వీక్నెస్ ఉంది. కొద్దిగా పవర్ రిలేటెడ్ స్టాక్స్లో వీక్నెస్ ఉంది. REC 4% డౌన్, ఇన్ఫో ఎడ్జ్ ఒక 4% డౌన్. టాటా మోటార్స్ ఇది కొద్దిగా మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ ఇవాళ కూడా ఒక 2.5% దాకా నష్టపోయింది. మేబీ ఒక 250 లెవెల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది ఇక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ అప్సైడ్ ఉండొచ్చేమో, వర్స్ట్ అయిపోయిందేమో అనుకున్నారు టాటా మోటార్స్కి. బట్ ఇట్ ప్రూవెన్ రాంగ్, మళ్ళీ టాటా మోటార్స్ వెనక్కి వస్తుంది. పీసీ జ్యువెలర్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, 8.5% డౌన్. నిన్న కొద్ది గొప్ప పెరిగిన అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్లో మళ్ళీ వాళ్ళ సెల్లింగ్ వస్తుంది. రిలయన్స్ పవర్ 7% డౌన్, రిలయన్స్ క్యాపిటల్ 5% దాకా డౌన్లో ఉంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్షాట్ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొదలు సార్. ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. 40 పాయింట్స్ రేంజ్లో మాత్రమే సిరీస్ స్టార్ట్ అయింది. సో ఎన్ని పొజిషనల్ కాల్స్ ఈ టైంలో అటెంప్ట్ చేసుకోవచ్చా? ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ వ్యూస్ ఫర్ దిస్ సిరీస్? ఐ థింక్ ఫస్ట్ నెక్స్ట్ 5 డేస్ కనుక మనం చూసుకుంటే కనుక ఓన్లీ 2 సెషన్స్ ట్రేడింగ్ ఉందండి. సో ప్రాబ్లీ దాని గురించి పార్టిసిపేషన్ కూడా లో ఉంటుంది. సో ఈ రోజు ట్రేడింగ్ అయిపోతే కనుక నెక్స్ట్ థర్స్డే వరకు ఓన్లీ ట్యూస్డే ఒకరోజు ట్రేడింగ్ ఉంది. దట్ ఈస్ మండే మనకి హాలిడే, వెనస్డే హాలిడే. సో డెఫినెట్లీ లోవర్ పార్టిసిపేషన్ ఉంటుంది. అండ్ గ్లోబల్ లీవ్స్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ ఆపరేటర్స్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కానీ పెద్ద యూనో పొజిషన్స్ క్యారీ చేసే ప్రయత్నం చేయవు. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ఒక రేంజ్లోనే ఉండే ఛాన్స్ ఉంది. ఈ రోజు నా ఉద్దేశంలో రేంజ్ వస్తే కనుక 11,606 నుంచి 11,706 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. 606 అనేది మనకి 20 డే మూవింగ్ యావరేజ్, అండ్ డే హై ఏదైతే ఉందో అదొక రెసిస్టెన్స్ పాయింట్గా చూసుకోవచ్చు. సో ఒక లాక్లస్టర్ ట్రేడింగ్ అని చెప్పొచ్చు. బట్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 11,550 ఏదైతే స్వింగ్లో ఉందో ఆల్మోస్ట్ అక్కడ మనకి మేజర్ సపోర్ట్ ఉన్నట్టే కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. అండ్ అదేవిధంగా 11,856 ఏదైతే ఉందో అదొక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ 300 పాయింట్స్ రేంజ్ తప్ప ఐ థింక్ పెద్ద యాక్టివిటీ కనపట్టలేదు నిఫ్టీలో. ఐదర్ వే బ్రేక్అవుట్ అవుతేనే, అంటే 850 అబోవ్ ఆర్ 550 బిలోనే ఒక 100-150 ఆర్ 200 పాయింట్స్ అప్ ఆర్ డౌన్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవచ్చు. 11,550 కింద స్టాప్ లాస్ ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే కనుక 30-40 పాయింట్స్ పడినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక బిలో 20 డే మూవింగ్ యావరేజ్ లాస్ట్ 4 డేస్ నుంచి ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో స్వింగ్లో బ్యాంక్ నిఫ్టీకి చూస్తే కనుక 29,156, అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు అబౌట్ 450-500 పాయింట్స్ డౌన్ సైడ్ ప్రెడిక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. అన్లెస్ ఇట్ క్లోజెస్ అబౌ 30,057, నిన్నటి హై ఏదైతే ఉందో దాని అబౌ క్లోజ్ అయితేనే మళ్ళీ బ్రేక్అవుట్ చార్ట్గా చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 29,200 నుంచి 31,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఆటో స్పేస్లో మనం చూస్తే కనుక టాటా మోటార్స్, ఇప్పుడే సాయి గారు చెప్పినట్టు ప్రాబ్లీ ఐ థింక్ స్టాక్ హ్యాస్ బాటమ్డ్ అవుట్ అని అనిపిస్తుంది. ఎప్పుడైతే 2 మంత్స్ బ్యాక్ 129 ఫామ్ అయిందో, అఫ్కోర్స్ 239 దాకా హై వెళ్ళటం అని చూసాం. సో ఏదైతే 5 ఇయర్ డౌన్ సైకిల్ ఉందో ప్రాబ్లీ దీనిలో అరెస్ట్ అయినట్టు కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్. సో నా ఉద్దేశంలో ఎవరికన్నా 3-5 ఇయర్స్ వ్యూ ఉన్న వాళ్ళు ఇట్స్ టైమ్ ఫర్ అక్యుమిలేషన్ నా ఉద్దేశం. సో 217 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 217 అండ్ 177 అక్యుమినేషన్ జోన్గా చెప్పుకోవచ్చు. అది కూడా 3 ఇయర్స్ వ్యూ ఉన్న వాళ్ళకి. సో దిస్ ఈస్ వన్ ఐడియా ఫర్ 2-3 ఇయర్స్. ఓకే, మీరు ఎలాంటి పర్స్పెక్టివ్తో ఉన్నారు? రిమైనింగ్ ట్రేడింగ్ టైంలో ఏమైనా ట్రేడ్ బెట్స్ ఏమైనా ఉన్నాయి, ఇద్దరు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ అరల్స్ ఎనీ అదర్ స్టాక్స్ ఇన్ ఆటో స్పేస్ ఎస్పెషల్? ఎందుకంటే ఆటో స్పేస్ కాస్త వీక్గా ఉంది ఇవాళ, బికాస్ ఎందుకంటే మారుతి 2% దాకా డౌన్ ఉంది, టాటా మోటార్స్ వీక్ ఉంది. అంటే ఆటో స్పేస్ పర్టికులర్గా వీక్గా ఉండడానికి ప్రధానంగా కారణము
రిజల్ట్ చెప్పొచ్చు అండి, మారుతి రిజల్ట్ అని చెప్పొచ్చు. దానికి తోడు లాస్ట్ ఒక మనకి 6 మంత్స్ కానీ చూసుకుంటే స్లోగా ఒక్కొక్క మేజర్ కంపెనీ అయిన ఇండియన్ బేస్డ్ ఆర్ ఎంఎన్సీ కంపెనీస్ ఇండియాలో ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఆటోమొబైల్ పరంగా చూసుకుంటే వాళ్ళ సేల్స్ అనేది తగ్గుతూ వస్తున్నాయండి, అది కారణంగా చెప్పొచ్చు. అయితే రీసెంట్గా మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా టాటా మోటార్స్ ఒకటి మాత్రం లో నుంచి బాగా రికవర్ అయింది, అది మినహాయిస్తే మిగతా స్టాక్స్ అన్నీ కూడా లైక్ మరీ ముఖ్యంగా మారుతి లాంటి స్టాక్, మారుతి అనేది మామూలుగా ఎప్పుడు ఇంత ఇటువంటి ఫాల్ అనేది ఉండదు, అది స్టడీగా మార్కెట్తో మార్కెట్తో సంబంధం లేకుండా ఇన్వెస్టర్స్కి లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా మంచి రిటర్న్స్ ఇస్తున్న కంపెనీ. అయితే రిజల్ట్ పరంగా మనకి ఈ క్వార్టరు లాస్ట్ క్వార్టర్ రెండు కూడా మనకి చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది, దాని కారణంగా ఈ స్టాక్లో మనకి వీక్నెస్ అనేది చూస్తున్నాము. దానికి ముందు క్వార్టర్ కానీ చూసుకుంటే 7400 ఉండేది, రిజల్ట్ తర్వాత 6200కి వచ్చింది. ఈసారి కూడా మళ్ళీ జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ ఇది 7500 దాకా వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ 6800కి వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇది ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి చాలా కారణాలు మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం, బాగా కాంపిటీషన్ కావడం, కొత్త మార్కెట్లోకి కొత్త బ్రాండ్స్ రావడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పొచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా ట్రేడర్స్ పరంగా ఆటోమొబైల్ స్టాక్స్కి నేను కొంచెం దూరంగానే ఉండమనే చెప్తాను. లైక్ మారుతిని ఏమాత్రం అవకాశం వస్తే మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 ట్రేడింగ్ సెషన్లో ఇది పుల్ బ్యాక్ ర్యాలీ, ఎందుకంటే లాస్ట్ ఆఫ్ 2 డేస్గా వన్ సైడెడ్ ఫాల్ ఉంది, అది అరెస్ట్ అయ్యి కొంచెం షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే మారుతిని పొజిషన్ ట్రేడింగ్ పరంగా సెల్ అని చెప్తాను. తర్వాత బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఉన్న వాటిలో రిలయన్స్ ఒకటి కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, కాబట్టి దాన్ని కరెక్షన్స్లో మాత్రం దాని బయింగ్ పొజిషన్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంకొక బయింగ్ వెళ్ళాలి అనుకుంటే సెక్టర్ పరంగా ఫార్మా ఒకటి రాను రోజుల్లో కొంచెం స్టడీగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ సిరీస్ అనేది చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను అందరికీ. మే సిరీస్, ఈ మే సిరీస్లో అటు రిజల్ట్తో పాటు మనకి పార్లమెంట్ రిజల్ట్ ఉన్నాయి, తర్వాత స్పెక్యులేషన్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది, తర్వాత ప్రీమియమ్స్ ఆప్షన్స్ ప్రీమియం కూడా చాలా ఎక్కువ హ్యూజ్ ప్రీమియంతో మనకి ట్రేడ్ అవుతున్నాయి, కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి, ఇవన్నీ చూసుకొని ట్రేడ్ చేసుకోండి. చాలా వాటికి ఏ రోజుకి ఆ రోజు ట్రేడ్ చేసుకోవడం బెటరు, ఎక్కువగా హెవీ పొజిషన్స్ క్యారీ చేయడము ఇప్పుడున్న పరిస్థితికి అంత మంచిది కాదండి. ఫైన్, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు, ఫస్ట్ కాలర్ పురుషోత్తం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, టీఫై టీమ్ వారి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. ఓకే, 3 సెక్టర్ కరెక్ట్ చేసుకున్నాను సార్, ఈచ్ సెక్టర్ 2 షేర్స్. కైండ్లీ అడ్వైజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సార్, ఎంఎండ్ఎం ఆర్ బోల్స్ లిమిటెడ్ ఒకటి. ఓకే, అట్లాగే రైల్వే సంబంధించి రైట్ ఈవెంట్ వచ్చిన ఆర్వీఎన్ఎల్, ఓకే, ఈ రెండింటిలో ఒకటి. ఫైనాన్స్ లో ఎంఎండ్ఎం ఫైనాన్స్ ఆర్ ముత్తూట్ ఆర్ మన్నాపురం, ఈ మూడింటిలో విచ్ ఈస్ ది బెస్ట్ సార్? ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ సార్. మీరు అడిగిన ఐడియాస్లో ప్రాబ్లీ ఎంఎండ్ఎం వుడ్ ఫిట్ ఇన్ టు దిట్ అండి. బాష్ కూడా ప్రాబ్లీ ట్రై చేయొచ్చు, ఇన్ కేస్ వన్ ఈజ్ ఆటోమొబైల్ అండ్ వన్ ఈజ్ ఆటో స్పేర్ పార్ట్స్ కంపెనీ. సో నా సజెషన్ అయితే బోత్ ఆర్ గుడ్ కంపెనీస్ కాబట్టి 50-50% ఐ వుడ్ లైక్ టు అడ్వైజ్ యూ ఇన్వెస్ట్మెంట్ కోసం. బోత్ ఆర్ గ్రేట్ కంపెనీస్ కాబట్టి. అండ్ ఫినాన్షియల్ స్పేస్లో ఐ థింక్ మన్నాపురం ఈజ్ లుకింగ్ బెటర్ అండి, అవుట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ అండ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ఓన్లీ గోల్డ్ లోన్స్ కాబట్టి ఐ థింక్ మన్నాపురం ఈజ్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఆర్వీఎన్ఎల్ ఏమన్నా చూస్తారా, రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ? ఓకే, ఆర్వీఎన్ఎల్ వెళ్ళడం కన్నా మీరు దీన్ని అవాయిడ్ చేయడమే ఒక, అంటే అది కూడా మీరు చాలా లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటున్నారు కాబట్టి మీరు అవాయిడ్ చేయండి. దీనికన్నా మీరు ఆల్రెడీ ఇంతకుముందు పాత కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఓవరాల్గా రైల్వే రిలేటెడ్ స్టాక్స్ మీద నేనైతే బులిష్ ఉన్నాను. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మనకి మంచి రైల్వే పరంగా రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో మంచి ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుంది, బట్ ఇప్పుడు ఈ స్టాక్ అయితే మాత్రం వద్దని చెప్తానండి. మురళీకృష్ణ మరొక మురళీకృష్ణ, హలో చెప్పండి సార్. ఇప్పుడు నేను హెచ్పిజి గ్రాఫైట్ పెట్టుకుంటామండి, లాస్ట్ లో ఉన్నాను 20% పైన జరిగినప్పుడు. ఓకే, కాకుండా రిలయన్స్ మనసా ఇప్పుడు ఈ లెవెల్ లో ఆగారా? రిలయన్స్ తీసుకుంది బ్యాంక్ అండి, అలా ఎస్పిసి బ్యాంక్ హెచ్పిజి అన్నో గ్రాఫైట్ ఇంతంతా అన్ని అలా. ఎంత లాస్ లో ఉన్నారు మీరు హెచ్పిజి అండ్ గ్రాఫైట్ లో? జాబు 30-35% 40% దాకా లాస్ లో ఉన్నాం. ఓకే, హెచ్జి గ్రాఫైట్ లాస్ లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చు, రిలయన్స్ ఫ్రెష్ గా బై చేసుకోవచ్చు. ఓకే అండి, చెప్తారు. ఐ థింక్ మీరు గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ కనుక మీరు గమనిస్తే మీరు కొన్న పొజిషన్ ఆల్ టాప్ లో కొన్నట్టుందండి, ఎందుకంటే 30% మీరు కింద డౌన్ ఉంది అంటే మీరు అరౌండ్ 600లో కొనుంటారు నా ఉద్దేశంలో గ్రాఫైట్ షేర్. సో దీనిలో మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే అండి, 2017లో
ఆల్మోస్ట్ 100 రూపీస్ ఉన్న స్టాక్ విత్ ఇన్ 1.5-2 ఇయర్స్లోనే ఇది 1100 దాకా వెళ్ళటం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు మన కింద కొనేటప్పుడు ఇట్స్ ఆల్ ఫాలోయింగ్ స్పోర్ట్స్ అని మనం చెప్తాం. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈ స్టేజ్లో డెఫినెట్గా. సో 100ది 1100 వెళ్ళినాక మళ్ళీ 400ది మళ్ళీ 1100 వెళ్తుందా? ఐ డోంట్ థింక్ అండి. సో నా ఉద్దేశంలో గ్రాఫైట్ కనుక మనం చూస్తే 650 నుంచి 380 రేంజ్లో ట్రేడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం నియర్ టు ద డౌన్ ట్రెండ్ డౌన్వర్డ్ రేంజ్లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడైతే మీరు ఉంచవచ్చు. మేబీ 380 కింద స్టాప్ లాస్ కూడా ఇట్స్ అడ్వైజబుల్ అండి. అండ్ అరౌండ్ మొన్నటి స్వింగ్లో మనం చూస్తే కనుక అరౌండ్ 622 రావటం చూసాం. ప్రాబ్లీ 650 అలా వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ మీ కాస్ట్ ప్రైస్ వస్తుంది, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి. అండ్ హెచ్ఈజీ కూడా సిమిలర్ చార్ట్ అండి. ఈ స్టాక్ కూడా మనం చూస్తే కనుక 2017 ఫిబ్రవరిలో 172 నుంచి 4550 దాకా వెళ్ళటం చూసాం. సో 4500ది ఈరోజు 1760 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో 1564 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మార్కెట్ రికవరీ వచ్చింది అంటే కనుక స్వింగ్ హై మనం చూస్తే కనుక 2620 అక్కడ ఒకసారి ఎగ్జిట్ అనే నా సజెషన్. ఓకే, అనంతపురం నుంచి కుమార్ మరొక కాల్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. అరవింద ఫార్మా 2740 ఉన్నాయి సార్. ఓకే, 100 షేర్లు. అది షార్ట్ టర్మ్ కోసం ఎగ్జిట్ కావచ్చా? కంటిన్యూ చేయొచ్చు సార్. అదొకటి. ఇంకోటి ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇప్పుడు తీసుకోవచ్చు సార్ 1 ఇయర్ కోసము? ఫ్రెష్ గారిని చెప్పమని సార్. అరవింద ఫార్మా 5% దాకా జంప్ వచ్చింది, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? చూడండి, ప్రస్తుతానికి అరవిందో ఫార్మా అంటే ఒకటి మీరు చూడాల్సి ఉంటుందండి. నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో అరవిందో ఫార్మాని అరౌండ్ 600 నుంచి కూడా స్ట్రాంగ్ బై అని చెప్తున్నాను. ఇది ఉన్న ఫార్మా కంపెనీస్లో మార్జిన్స్ అనేది ఎక్కువ, ఈవెన్ స్టాక్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా మార్జిన్స్ పరంగా చాలా ఎక్కువ వీళ్ళకు ఉన్నాయండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే దీన్ని ఇంకా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే రానో రోజుల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక ఈ మే అంతా అనేది మార్కెట్లో ఒక భారీ ఎత్తున స్పెక్యులేషన్ అనేది ఉంటుందండి. 10% ఇక్కడ నుంచి నిఫ్టీ పెరగచ్చు, 10% పడవచ్చు, ఎందుకంటే రిజల్ట్ కారణంగా. కాబట్టి ఆ దాని దృష్టిలో పెట్టుకుంటే ఏ స్టాక్ అయినా పడడానికి అవకాశం ఉంటుంది. బట్ ఫార్మా అంత ఎక్కువ పడవండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా 1 ఇయర్ ఉన్న ఫేర్ మీరు ఆగుతాను అంటే మాత్రం మీరు ఆగండి. తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ గురించి ఎక్కడ కొనాలా లేకపోతే కొనాలనుకుంటున్నారు అడిగారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ మనకి 1 or 2 డేస్లో రిజల్ట్ ఉన్నాయండి. మీరు ఆల్రెడీ కొనుంటే మీరు హోల్డ్ చేయండి, లేదా ఫ్రెష్గా కొనాలి అంటే మీరు కరెక్షన్స్లో కొనండి. ఇది మాత్రం మార్కెట్ పడితే ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇక్కడ ఈ లెవెల్స్ నుంచి ఇంకా కొంత 10-15% పడడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మారుతి ఎల్ఎన్టీ ఫైనాన్స్ అనేది చాలా కన్జర్వేటివ్ కంపెనీ అండి, డెఫినెట్గా కొనమనే చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, శ్రీనివాస్. నమస్తే అండి రాజేంద్ర గారు. నాలెడ్జ్ అడుగుతున్నాను. మామూలుగా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఆల్ టైమ్ హై అనేది, నేను ఎప్పుడు మనీ కంట్రోల్ లో చూస్తూ ఉంటారండి. కాకపోతే ల్యాప్టాప్ లో అది 52 వీక్ లోనే కలిసిపోయి ఉంటుంది. సపరేట్ గా చూడాలి అంటే ఆల్ టైమ్ హై స్టాక్స్ తెలుసుకోవాలంటే ఆప్షన్ ఎట్లాగా మిమ్మల్ని అడుగుతున్నాను నాలెడ్జ్ వైజ్ గా. ఆల్ టైమ్ హై మీకు ఉంటాయండి, చాలా వెబ్సైట్స్లో ఉంటాయి. 52 వీక్ హై కాకుండా ఆల్ టైమ్ హై అనేది కూడా ఉంటుంది డెఫినెట్లీ. సో ఆప్షన్ అనేది మీకు ఉంటుంది, మనీ కంట్రోల్ కానీ లేదంటే ఎన్ఎస్సి సైట్లో కానీ మీరు చూస్తే కనుక తెలుస్తుంది. లేదు అంటే కనుక చార్ట్స్ మీకు అలవాటు ఉంది అనుకుంటే కనుక చార్ట్స్లో కూడా మనకు తెలిసిపోతుంది. బట్ డెఫినెట్లీ దేర్ వుడ్ బి ఆప్షన్ అండి, 52 వీక్ హై లోస్ అండ్ ఆల్ టైమ్ హై లోస్ అనేది ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని ఐ థింక్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ తెలుస్తుంది మనకి. మనీ కంట్రోల్లోనే 1 డే 1 మంత్ 6 మంత్స్ 1 ఇయర్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ అట్లా చార్ట్ క్లిక్ చేస్తే వచ్చేస్తున్నాడు. అంటే ఒకవేళ ఆ 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే లైఫ్ టైము చార్ట్ ఎప్పుడైతే ఐపీఓ నుంచి లిస్ట్ అయిందో అప్పటి నుంచి మొత్తం ఇప్పటిదాకా లేటెస్ట్ ట్రెండ్ ఉంటుంది. మీరు ఆ మ్యాప్లో చూస్తే అర్థమైపోతుంది ఏది లైఫ్ టైం హై అనేది. సో 52 వీక్ హై అంటే జస్ట్ ఆ 52 వారాలు ఈ 1 ఇయర్లో ఉన్న హై లోస్ మాత్రమే మనకు రెగ్యులర్ కనిపిస్తాయి. అది కాకుండా ఇంకోటి అండి, డైరెక్ట్గా మీకు మనీ కంట్రోల్లో ఒక ఆప్షన్ ఉందండి, ఆప్షన్ ఉంది 50 వీక్ హై స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూస్తే మీకు అరవింద ఫార్మా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇవన్నీ కూడా 52 వీక్ హై అండి. లైఫ్ టైమ్ హై చూద్దాం అనుకుంటున్నారు. ఓకే ఓకే, లైఫ్ టైమ్ హైస్ కూడా మీకు దొరుకుతాయి అండి, దీంట్లో దొరుకుతాయి మీకు. చెన్నై నుంచి శర్మ మరొక కాలర్. హలో, అడగండి శర్మ గారు. సార్, నేను బజాజ్ ఫిన్సర్వ్ గురించి అడుగుతున్నాను. చెప్పండి సార్. ఏంటి రిజల్ట్ వచ్చి అసలు ఎలా ఉంది, ఏంటి ఈ రేట్లో కొనొచ్చంటారా? మళ్ళీ కొందాం అనుకుంటున్నారు ఫ్రెష్గా మీరు? అవునండి. ఓకే, ఆల్రెడీ ఎంత ఉన్నాయి హోల్డింగ్ మీ దగ్గర?
చాలా ఉన్నాయండి. ఇన్స్టాల్మెంట్స్ కొన్నాను. ఓకే ఓకే ఫైన్ అండి. బజాజ్ ఫిన్సర్ విషయానికి వస్తే ఇది అటు రిజల్ట్ పరంగా బాగానే అవుట్ పర్ఫామ్ చేస్తుందండి, అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనుగుణంగా ఆర్ దానికన్నా అబౌవ్ రిజల్ట్ అనేది పోస్ట్ చేసుకుంటూ రావడం చూస్తున్నాము. అయితే ఒకటి గమనించాలంటే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఒకే స్టాక్ని మనం అంటే దాని మీదే మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. ప్లస్ ఇంకోటి ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఫిన్సర్వ్ లాస్ట్ 2-3 ఏళ్ళుగా పెరిగిన విధంగా నెక్స్ట్ 2-3 ఏళ్ళు ఇదే విధంగా పెరుగుతుంది అనేది మనం అనుకోలేమండి. కాబట్టి ఆల్రెడీ మీరు ఉన్నాయి కాబట్టి పొజిషన్స్ మీరు కంటిన్యూ చేసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడే ఎంతకుముందు అనుకున్నట్టుగా గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ 1-2 ఏళ్ళు బ్రహ్మాండంగా పెరిగాయండి. అన్ని మల్టీపుల్ ఉన్నా కూడా గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్ 52 వీక్ లోకి వస్తున్నాయి కాబట్టి, అంటే బజాజ్ ఫిన్సర్ ఆ విధంగా ఉంటుంది అనుకోను. కాబట్టి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మీరు ఇంకా కొనాలనుకుంటే ఇంకో సెక్టర్ మీరు చూజ్ చేసుకోమని చెప్తానండి. ఓకే కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. శ్రీనివాస్ అడుగుతున్నారు, జూబిలెంట్ లైఫ్ అట తీసుకున్నారు 782, నిన్న కూడా సేమ్ క్వశ్చన్ అడిగినట్టున్నారు, బట్ 782 జూబిలెంట్ లైఫ్ తీసుకున్నారు ఆల్రెడీ. 782 జూబిలెంట్ లైఫ్. ఓకే జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ ఇప్పుడు ఎంతలో కొన్నారు? 782. ఇప్పుడు జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ నేను అంత అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే దీన్ని రికమెండ్ చేయనండి. మీరు కొంత హైలో తీసుకున్నారు, ఇప్పుడు 650 ఆ లెవెల్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఫార్మా మీద నేను బులిష్ ఉన్నాను, కానీ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ మీద అంత బులిష్ అయితే లేను. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్ నెక్స్ట్ ర్యాలీస్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. ఇంకా మీరు కొనుక్కోవాలి అంటే మాత్రం కూడా దీంట్లో మాత్రం వద్దండి, ఇంకా యావరేజ్ చేయడం ఫర్దర్గా వద్దు. ఉన్న పొజిషన్స్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. జయశ్రీ మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నేను కొంత ఒక 30,000 దాకా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. కొంతమంది ఇండెక్స్ ఫండ్స్ మంచిది, కొంతమంది ట్యాక్స్ సేవింగ్స్ మంచిది అని చెప్తున్నారు. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఏది కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉంటుంది, ఏది ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేది కావాలి. తర్వాత శోభా డెవలపర్స్, హికాలు నా దగ్గర స్టాక్స్ ఉన్నాయండి. ఆ రెండు పరిస్థితి ఏంటి? రీసెంట్ గా తీసుకున్నాను, శోభానేమో 550, హికాలేమో 180. మెయిన్ నాకు ఇది ఇండెక్స్ అండ్ ట్యాక్స్ సేవింగ్, ఏది బెస్ట్? ఓకే, ట్యాక్స్ సేవింగ్ అంటే మీరు సెక్షన్ 80C కింద దాన్ని క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు, నాకు ట్యాక్స్ కట్టే ఇదిలో లేనండి. నేను ట్యాక్స్ కట్టే ఇది లేకపోతే అసలు మంచిగా పెరుగుద్ది, అంతవరకు కావాల్సి వచ్చింది. అదే ట్యాక్స్ సేవింగ్ ఫండ్, అసలు మీకు ట్యాక్స్ అవసరం లేకపోతే, ట్యాక్స్ లయబిలిటీ లేకపోతే, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోతే ట్యాక్స్ సేవింగ్ ఫండ్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సెక్షన్ 80C కింద ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఆప్షన్ ఉంది కాబట్టి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అన్ని తీసుకుంటారు. ఈఎల్ఎస్ఎస్ కింద 3 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటాయి. అది మీకు అవసరం లేదు. ఇండెక్స్ ఫండ్స్ మీరు తీసుకోవచ్చు, లేదంటే బ్లూ చిప్ ఫండ్స్ ఉన్నాయి అవి తీసుకోవచ్చు, లేదంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అవి తీసుకోవచ్చు. సో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అనేది మీకు అక్కర్లేదు, ఎందుకంటే ఇఫ్ యూఆర్ నాట్ పేయింగ్ ఈవెన్ ఏ సింగిల్ పై ట్యాక్స్. శోభా అండ్ హికాల్ రెండు కూడా మంచి స్టాక్స్ రెండు ఉన్నారు. ఓన్లీ థింగ్ ప్రైసింగ్ మీరు కొద్దిగా శోభ ఎక్కువలో కొన్నట్టు కనిపిస్తుంది, అరౌండ్ 530 కొన్నారు. బట్ ఎనీవే ఇట్స్ ఆల్ టైమ్ హై 580 అండి. సో నా ఉద్దేశంలో బాటమ్ అవుట్ అయితే అయిపోయింది స్టాక్ అరౌండ్ 400 ఆ లెవెల్ వచ్చినప్పుడు. సో దీని సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ ప్రీవియస్ లో ఏదైతే ఉందో 380 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు. వన్స్ ఇది 590-580 దాటింది అంటే కనుక ఆల్ టైమ్ హై దీన్ని 694 2018 జనవరిలో రావటం చూసాం. సో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. సో హోల్డ్ చేయండి. అండ్ హికాల్ కూడా మీరు 180 కొన్నారు, కరెంట్ ప్రైస్లోనే ఉంది. దీన్ని కూడా మనం ఆల్ టైమ్ హై చూస్తే కనుక 206.90. సో ఆల్ టైమ్ బ్రేక్అవుట్ చార్ట్సే మీరు చూస్ చేసుకున్నారు, ఐ థింక్ ఇట్స్ వర్త్ హోల్డింగ్. ఓన్లీ థింగ్ 140 అలా వచ్చిందంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా హోల్డ్ చేయండి, బై చేయండి. 2 ఇయర్ వ్యూ మీకు ఉంది అంటే కనుక అట్లీస్ట్ 40-50% పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మురళి లాస్ట్ కాల్ రకరు. కంపారిజన్ లో మనకి ఆల్మోస్ట్ ఇది 10 టైమ్స్ లాగా తీసుకోవడం ఉంటుందా, లేకపోతే ఇప్పుడు రెండు ఆల్మోస్ట్ అరవింద్ గారు సేమ్ వాల్యూ లో కంపేర్ చేస్తుంటారు, మరి ఫేస్ వాల్యూ లో తేడా ఉన్నప్పుడు కెన్ బి కంపేర్ ఇట్ సేమ్ లెవెల్? అంటే ఫేస్ వాల్యూ ఒక్కటే మనం చూడాల్సిన అవసరం లేదు, అంటే వాళ్ళు ఓవరాల్ గా ఎన్ని షేర్స్ ఉంది, ఈక్విటీ క్యాపిటల్ ఎంత ఉంది అని బట్టి మనం ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందా, 10 రూపీ ఉందా, 5 ఆ 2
అది మనం చూసుకోవాలి. అంటే ఎంత ఎక్కువ పెద్ద ఈక్విటీ ఉంటే దాని, ఎందుకంటే ఒకవేళ లాభాలు వచ్చినప్పుడు, అంటే ఈపీఎస్ అయితే మనం రెగ్యులర్ క్వార్టర్ క్వార్టర్ చూస్తుంటాం కదా, ఆ ఈపీఎస్ మనకి ఒక్కొక్క షేర్కి డివిడెండ్ రూపంలో దాన్ని భాగించబడుతుంది కాబట్టి ఎక్కువ ఈక్విటీ ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో 1/10 అనేది దాని గురించి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం కాదు. పాలీక్యాప్ ఆర్ హ్యావెల్స్ ఫండమెంటల్ వ్యూలు, ఎందుకంటే మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ 2:1 ఉంది. ఒక రకంగా పాలీక్యాప్ ఓన్లీ వైర్స్కే రిస్ట్రిక్ట్ అవుతే హ్యావెల్స్ కొద్దిగా తన బేస్ పెంచుకుంటుంది మధ్య. అంటే మీరు రెండిట్లో మీరు ఓకే ఫండమెంటల్ పరంగా ఒకటి ఫస్ట్ మీరు ఫేస్ వాల్యూ గురించి బేస్ చేసుకొని స్టాక్ సెలెక్షన్ అనేది ఒక మెథడ్ అండి. అంటే ఒక ఫేస్ వాల్యూ అనేది ఇప్పుడు హ్యావెల్స్ కానీ చూసుకుంటే లిస్టింగ్ అప్పుడు ఫేస్ వాల్యూ ఒక విధంగా ఉంటుంది, దాని తర్వాత లిస్ట్ అయిన తర్వాత స్టాక్ పెరుగుతున్న కొద్దీ ఫేస్ వాల్యూ కొంతమంది కొన్ని కొన్ని కంపెనీస్ ఏంటంటే 5, 2, 1 అట్లా తీసుకొస్తారండి. అట్లా తీసుకురావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే లిక్విడిటీ అనేది పెరుగుతుంది. సో అవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా మనం చూడాల్సిందంటే బిజినెస్, వాళ్ళు ఉన్న బిజినెస్ ఏంటి, గ్రోత్ ఏంటి, ఆ సెక్టర్ ఏ విధంగా ఉంటుంది, స్టాక్ ఫండమెంటల్స్ ఏముంటుంది. రెండిట్లో కంపేర్ చేసుకుంటే హ్యావెల్స్ అనేది ఒక బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ అనేది ఉంది కాబట్టి పాలీక్యాప్ కన్నా నా ఉద్దేశం ప్రకారం స్లో అండ్ స్టడీగా ఉన్నా కూడా మీరు అంటే ఈ లెవెల్లో కూడా కొంత ఎక్స్పెన్సివే హ్యావెల్స్, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా హ్యావెల్స్ బాగానే ఉండొచ్చు. అయితే పాలీక్యాప్కి అంటే రీసెంట్ లిస్టెడ్ కాబట్టి దాని క్రేజ్ అనేది ఈ స్టాక్ మీద ప్రస్తుతానికి ఉంటుంది. రెండు కూడా దగ్గర దగ్గర ఒకే సెక్టర్లో ఉన్నాయి కాబట్టి రెండు కూడా మంచి స్టాక్సే. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 2-50% ఇన్వెస్ట్ చేయండి, లేదంటే లాంగ్ టర్మ్కి అయితే హ్యావెల్స్ బెటర్ అనిపిస్తుంది పాలీక్యాప్ కన్నా. ఓకే, ఇంకా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.